గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తెలుగు సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. మే 12వ తేదీన ఆమె దుర్మరణం పాలయ్యారు. సీరియల్ షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన ఆమె శనివారం రాత్రి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్ కు తాకి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర ప్రాణాలు వదిలారు. ఆమె భర్త చంద్రకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పవిత్ర మరణంపై చంద్రకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవిత్ర రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాల కారణంగా చనిపోలేదని చెప్పారు. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా 3 గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయలుదేరామని పవిత్ర, తాను, ఆమె అక్క కూతురు కారులో వస్తున్నట్టు చంద్రకాంత్ చెప్పారు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయగా డ్రైవర్ కుడివైపు స్టీరింగ్ తిప్పేశాడు. దీంతో కారు డివైడర్ను తాకి ముందు భాగంలో విండ్షీల్డ్ ముక్కలైపోయిందని చంద్రకాంత్ వివరించాడు. ఈ ప్రమాదంతో ఆందోళనకు గురైన పవిత్ర స్ట్రోక్ వల్ల చనిపోయిందని, గాయాల వల్ల కాదని చెప్పాడు. ఈ ప్రమాదంలో నాకు తప్ప ఎవరికీ గాయాలు కాలేదని తెలిపాడు. ఉదయం 4 గంటల సమయంలో నాకు స్పృహ రాగా ఆమె చనిపోయిందని తెలిసింది అని చంద్రకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కర్ణాటకలో మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారానే తెరంగేట్రం చేశారు. జోకలి అనే సీరియల్తో ఆమె నటన ప్రారంభించారు. ఆ తర్వాత రోబో ఫ్యామిలీ, గాలిపట, రాధారామన్, విద్యా వినాయక సహా కన్నడలో 10కి పైగా సీరియళ్లు చేశారు. నిన్నే పెళ్లాడతా అన్న సీరియల్లో తెలుగులో అడుగుపెట్టారు పవిత్ర జయరాం. త్రినయని సీరియల్తో ఆమె మంచి పేరు సంపాదించారు. ఆమె పోషిస్తున్న తిలోత్తమ పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. సడన్ గా ఆమె చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.